కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయ్యిందో లేదో మూడు పార్టీల నేతల మధ్య మనస్పర్ధలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందల దుర్గేష్ను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఒక్కసారిగా బయటపడ్డాయి. అసలు నిడదవోలు నియోజకవర్గంలో నాన్ లోకల్ నాయకుల హవా నడుస్తుందని కూటమి నేతలు బహిరంగ విమర్శలు చేయడంపై అంతరార్థం ఏంటి? నిడదవోలుకు లోకల్ నాన్ లోకల్ సెగ ఎలా తాకింది? కూటమి నేతల అసంతృప్తికి కారణాలేంటి? మంత్రి దుర్గేష్ మంచితనాన్ని అలసుగా తీసుకుని ఇంకెవరైనా అక్కడ పెత్తనం చేస్తున్నారా? పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికల ముందు బాయ్ బాయ్ అంటూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన టీడీపీ జనసేన నేతలు గెలుపు అనంతరం ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. వాస్తవానికి నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే బోరుగుపల్లి శేషారావు పోటీ చేస్తారని చివరి వరకు అంతా భావించారు. అయితే రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించిన జనసేన నేత కందుల దుర్గేష్ కు చివరి నిమిషంలో నిడదవోలు టికెట్ దక్కింది. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాజీ ఎమ్మెల్యే శేషారావు కొంత బాధపడిన కూటమి గెలుపు కోసం పాటుపడ్డారు. నిడదవోలు నియోజకవర్గంలో కందుల దుర్గేష్ నాన్ లోకల్ అంటూ వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని సైతం తిప్పికొట్టిన టీడీపీ నేతలు పెద్దన్న పాత్ర పోషించి దుర్గేష్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మంత్రి కందుల దుర్గేష్ సైతం టీడీపీ నేతల కష్టాన్ని గుర్తుపెట్టుకుంటారని, అసలు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అని, తాను రెండవ ఎమ్మెల్యేని అని ప్రకటించారు. తర్వాత దుర్గేష్ గెలవడం అనంతరం మంత్రి పదవి భరించడం చకచకా జరిగిపోయాయి. అప్పటి నుంచి శేషారావుకు క్రమేపీ ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ నిడదవోలు నియోజకవర్గంలో ఏర్పాటు చేసే సమయంలో మాజీ ఎమ్మెల్యే శేషారావుకు మంత్రి దుర్గేష్ నుండి కనీస పిలుపు రాలేదు. ఏదో పిలవాలి అంటే పిలవాలి అన్నట్లు చిన్న స్థాయి అధికారితో ఫోన్ చేయించి అవమానించారని శేషారావు వర్గం ఫీల్ అవుతుందట. దానికి తగ్గట్లే అన్నా క్యాంటీన్ ప్రారంభానికి శేషారావు డుమ్మకొట్టారు. అధికారిక కార్యక్రమాల్లో టీడీపీ నేతల్లే కాదు జనసేన నేతల్ని సైతం మంత్రి పట్టించుకోవడం లేదని నిడదవోలు జన సైనికులు మండిపడుతున్నారు. అసలు నిడదవోలు నియోజకవర్గంలో అసమ్మతులకు కారణం మంత్రి దుర్గేష్ కు కవచంలా ఉన్న కడియం బ్యాచ్ వల్లే అంటున్నారు కూటమి నేతలు. మంత్రివర్గంలో కందుల దుర్గేష్ కు స్థానం వచ్చిన తర్వాత కడియం నేతలు ఆయన చుట్టూ చేరారట. ఎన్నికల్లో దుర్గేష్ విజయానికి సహకరించిన నిడదవోలు నేతలైనా సరే దుర్గేష్ను కలవాలంటే కడియం బ్యాచ్ అనుమతి తీసుకోవాలట. నిడదవోలు నియోజకవర్గంలో పలు సమస్యలతో వచ్చే ప్రజలను కూడా మంత్రిని కలవడానికి అనుమతించడం లేదట. అంతెందుకు? అసలు కడియం టీముకు తెలియకుండా మంత్రి గారి కార్యాలయంలో చిన్న విషయం జరగదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా మేమే, మేము చెప్పిందే జరగాలి, మాకు తెలియకుండా ఏమీ జరగకూడదు అంటూ మంత్రి సిబ్బందికి కడియం బ్యాచ్ ఆదేశాలు కూడా ఇచ్చారట. దాంతో మంత్రి కార్యాలయ సిబ్బంది, నిడదవోలు నియోజకవర్గ నేతలు కడియం టీం మధ్య నలిగిపోతున్నారట. లోకల్గా ఉండే నాయకుల్ని విస్మరించి నాన్ లోకల్ నేతలు నిడదవోలు నియోజకవర్గంలో హంగామా చేయడం స్థానికంగా ఉండేవారికి మింగుడు పడడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు మంత్రి దుర్గేష్ ఓటమికి శతవిధాలా ప్రయత్నించిన వైసీపీ నేతలతో కడియం బ్యాచ్ అంటకాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ నేతలే మంత్రిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనుకుంటే పొరపాటే. స్థానిక జనసేన నాయకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మంత్రి దుర్గేష్ కాన్వాయ్లో మొత్తం కడియం నేతలే ఉంటున్నారని, నియోజకవర్గంలో వారి హవా చూస్తూ అటు మింగలేక కక్కలేక కామ్గా ఉండిపోతున్నారట. ఆ అసంతృప్తి భగ్గుమనే పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. కూటమి అంటే జనసేన టీడీపీ బీజేపీనా లేక జనసేన వైసీపీనా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నించడం ఇప్పుడు వైరల్గా మారింది. ఎన్నికల ముందు మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గ నేతలకు ఇచ్చిన హామీలు, వారిని ప్రసన్నం చేసుకోవడానికి మాట్లాడిన మాటలు ఇప్పుడు మర్చిపోయినట్లు కనిపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
దుర్గేష్ మంచితనాన్ని ఆసరగా చేసుకొని కడియం బ్యాచ్ చేస్తున్న పెత్తనాన్ని ఇప్పటికైనా అడ్డుకోకపోతే నియోజకవర్గంలో దుర్గేష్ పై మరింత అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు సీనియర్ రాజకీయ నేతలు. మరి కందుల సార్ దీనికి ఎలా పరిష్కారం చూపిస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.